మంచినీటికి ఉప్పు నీటికి పెరిగే వృక్షం ఇది ఆహారానికి ఔషధానికి పనికివచ్చే కాయ ఇది ఆకు నుండి పీచు వరకు సర్వోపయోగ వృక్షం ఇది దేవునికి కొబ్బరికాయనే కొట్టాలన్న గాని నిబంధన కానీ ఎక్కడా లేదు లేత వయసు నుండి పండు వయసు వరకు నీటిని నిక్షిప్తం చేసుకునే కోనీటికాయ ఈ కొబ్బరికాయ వెంట్రుక దూరేటంత సూక్ష్మమైన సన్నని రంధ్రం ఉండదు లోపల మహాబందోబస్తు ఉంటుంది కాని కాయలోనికి నీరు ఏ దైవమాయతో వస్తాయో తెలీదు ఉష్ణ ప్రదేశాలలోనూ చల్లని వాతావరణంలోనూ ఇసుక నేలల్లోనూ చముడు భూముల్లోనూ రేగడి మట్టిలోనూ అన్ని ఋతువులలోనూ సంవత్సర ప్రాంతం లభించే ఫలం ఈ నారికేళం చాలా రోజుల వరకు నిలిచి ఉండేది కూడా ఈ కొబ్బరికాయే ఈ ఔషధ గుణాలెరిగిన పూర్వ ఋషులు కొబ్బరికాయను దైవ కార్యాలకు వినియోగించడం ప్రారంభించారు దైవ కార్యాలకు వినియోగించినప్పుడే దేవుని ప్రసాదంగా పేద సాధలందరికీ అందుతుంది దైవ ప్రసాదం కాబట్టి ఎవరు వద్దని చెప్పడానికి వీలు లేదు దేవుని దగ్గర కొబ్బరికాయను కొట్టినప్పుడు సగం చిప్ప మాత్రమే మనకిచ్చి మిగిలిన దానిని భక్తులకు పంచడం ఆలయ ఆనవాయితీగా ప్రవేశపెట్టారు పూర్వం అన్ని పండ్లు తిన్నట్లుగా కొబ్బరికాయను తినడానికి అందరూ ఇష్టపడేవారు కాదు కారణం ఏంటంటే గట్టిగా ఉండే చేతి వేళతో తీయడానికి కుదరదు పీచు తీసిన తరువాత కొబ్బరి టెంకను తొలగించి కొబ్బరిని తినాలి ఆ కొబ్బరి కూడా మామిడి పండులా తీయగా మధురంగా ఉండదు గట్టి కొబ్బరి అయితే చాలాసేపు నమలాల్సి ఉంటుంది ఇది కొబ్బరికాయ సమస్య ఆగమ శాస్త్రాలను తూచా తప్పకుండా అనుసరించే తిరుమల దేవాలయంలో కొబ్బరికాయను కొట్టడం లేదు ఇదొక ఆగమ విప్లవం కొబ్బరి పంట ఎక్కువగా ఉన్న ప్రదేశంలోని వారందరూ తెలివితేటలతో ముందుంటారు ఉదాహరణకు కేరళ రాజ్యమే పూర్వీకులు మన చేత అన్ని దైవ కార్యాలకు కొబ్బరికాయనే ఎందుకు కొట్టించారో తెలిసింది కదా కొబ్బరి కొబ్బరి నీరు మనకెంతో మేల్ని చేస్తాయి కాబట్టి దేవునికి కొబ్బరికాయనే కొట్టండి అందరూ కొబ్బరికాయ అంటారే కాని కొబ్బరి పండని ఎందుకనరో మరి కొబ్బరికాయ వెనుక భాగంలో ఉండే మూడు కన్నులకు చాలా మంచి అర్థం ఉంది ముక్కంటిగా పిలువబడే శివుడి మూడు కన్నులను ఆ మూడు గుర్తులు సూచిస్తాయి కొబ్బరికాయలు మనుషుల సంతానోత్పత్తిని కూడా సూచిస్తాయి అందుకే హిందువుల పెళ్లిలో కొబ్బరికాయలను తప్పకుండా ఉపయోగిస్తారు కుండపై కొబ్బరికాయను పెట్టడం అంటే గర్భమని అర్థం అలా కొబ్బరికాయ ద్వారా సంతానోత్పత్తి కలగాలని ఆశీర్వదిస్తారు పూర్వకాలంలో చాలా మంది చాలా సందర్భాలలో నరబలి ఇచ్చేవాళ్లు అంటే దేవుడికి మనుషులను బలిగా ఇచ్చేవాళ్లు ఈ సాంప్రదాయానికి స్వస్తి చెప్పడానికి ఆధ్యాత్మిక గురు ఆదిశంకర నరబలికి బదులుగా కొబ్బరికాయను దేవుడికి సమర్పించండని ఈ సాంప్రదాయాన్ని ప్రారంభించాడు అందుకే కొబ్బరికాయ మనుషుల తలతో సమానంగా భావిస్తారు ఇలా ఈ సాంప్రదాయం అన్ని వైపులా వ్యాపించడంతో అందరూ ఫాలో అవుతున్నారు ప్రతి పూజా కార్యక్రమాలకు కొబ్బరికాయను ముఖ్యంగా సమర్పిస్తారు కొబ్బరికాయ పగలగొట్టడం వెనుక అంతరార్థం ఉంది ఇలా కొబ్బరికాయను పగలగొడితే మనుషుల అహం తొలగిపోతుందని అలాగే చాలా స్వచ్ఛంగా ఉండాలని సూచిస్తుంది దాంతోపాటు తమ కోరికలు తీర్చిన దేవుడికి మొక్కుగా కొబ్బరికాయను సమర్పిస్తారు భక్తులు ధర్మం మర్మం శాస్త్రం స్తోత్రం ఇలాంటి మరెన్నో విషయాల గురించి తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆధాన్ ఆధ్యాత్మిక